దగ్గరికి వస్తాను ప్లీజ్. ఖచ్చితంగా ఇది ఒక మళ్ళీ మీ దగ్గరికి ఆషామాషి వస్తాను విషయం ఉండండి కాదు, సార్. లక్ష్మణ్ గారు, ఆషామాషి విషయం కాదు అసలు. ఓకే ఓకే, మళ్ళీ ఇది మీ అసలు దగ్గరికి విషయమే వస్తాను. కాదు. లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు మరి ఇంత చెప్తాను, గాంధీ ఫోరీస్ బ్యాక్. ముఖ్యమంత్రి అండి, ఒక షాకిర్ గారు పార్టీ ప్లీజ్ చీఫ్ వెయిట్, ఆయన. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. షాకిర్ గారు, లక్ష్మణ్ గారు, మరి 4 ఇయర్స్ బ్యాక్ నోటీసులు ఇచ్చిందని మళ్ళీ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మళ్ళా నోటీసులు జారీ చేయడం, అంటే దీని వెనకాల ఏమన్నా జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఏమైనా సహకరిస్తుందని అనుకోవచ్చా లక్ష్మణ్ గారు? అందరికీ నమస్తే. ఎన్నికల సంవత్సరంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయన్న అనుమానాలు బలంగా ప్రజలకు కలుగుతున్నాయి. మీరన్నట్లు 4 సంవత్సరాల క్రితం ఆరోపణలు వెలుగులోకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసి కొన్ని దాడులు కూడా చేసి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోటీసులు జారీ చేయడంలో ఆంతర్యం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఐటీ శాఖ గాఢ నిద్రలో ఎందుకున్నది? అందులో ఏమాత్రం వాస్తవం ఉన్నా నిగ్గుదేల్చి అవినీతి సొమ్మును వెలికితీసి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని ఎందుకు శిక్షించలేదు? అంత అసమర్థంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఉన్నదా? ఈ ఇన్కమ్ ట్యాక్స్ని, డిపార్ట్మెంట్ని, సిబిఐని, ఈడీని, వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలుగా వినియోగించుకుంటున్నది. రాష్ట్రాలలో సిఐడిని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా వినియోగించుకుంటున్నది. ఇది అనునిత్యం జరుగుతున్నటువంటి ఒక చర్చ. ప్రజలు వీటన్నింటినీ కూడా నిశితంగా పరిశీలన చేస్తా ఉన్నారు. మనం గతంలో కూడా చూశాం, కొంతమంది టీడీపీ రాజ్యసభ సభ్యులపైన ఐటీ దాడులు జరిగినాయి. వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసులు ఏమైపోయినాయో ఇవాళ్ళకి తెలియదు. అలాగే దేశంలో చాలా చోట్ల, చాలా రాష్ట్రాలలో ఇలాంటి తతంగానే మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవాళ ఐటీ జారీ చేసినటువంటి నోటీసులు అందులో ఒక ప్రహసనంగానే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ సిఐడి ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు కేంద్రాన్ని ప్రభావితం చేసి ఇప్పించారా, ఇవన్నీ కూడా అనుమానాలు. ఎవరైనా వాళ్ళకు స్వేచ్ఛ ఉంది అనుమానాలు వ్యక్తం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న నన్ను కూడా 1-2 రోజుల్లో అరెస్టు చేయవచ్చు, లేదా దాడులు జరగవచ్చు, ఒక కాకతీయంగా చేసినటువంటి వ్యాఖ్యగా నాకు కనిపిస్తుంది. ఓకే, ఏ పూర్వరంగంలో పొంగనూరు ఘటనలకు సంబంధించి చాలామంది పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. వారిలో దాదాపు 70 మంది లొంగిపోవడం, వాళ్లను కోర్టుకు హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తూ టీడీపీ ఒక నాయకుడి పైన ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతోనే మేము ఇవన్నీ చేశాం, ఆయన ప్రేరేపిస్తేనే చేశామని ఒక వాంగ్మూలాన్ పైన సంతకం పెట్టమని పోలీసులు ఒత్తిడి చేశారని అది బయటికి వచ్చింది. విమర్శలు, దానిపైన ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. ఆ కేసుల్లో చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయి, హత్యానేరం లాంటి కేసు సెక్షన్లు కూడా ఉన్నాయి. మొదట ముద్దాయి చంద్రబాబు నాయుడుగా పేర్కొనడం జరిగింది. అవి కేసులు హేతుబద్ధమైనవా లేదా అనేటువంటిది పక్కన పెడితే, ఈ పూర్వరంగంలో రేపో మాపో నన్ను కూడా
అరెస్టు చేయవచ్చేమో అన్నటువంటి వ్యాఖ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండవచ్చని నేను భావిస్తా ఉన్నాను. అక్కడ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల స్థితిగతులపైన అధ్యయనం చేసి గత ప్రభుత్వంలో ఆయన ఏం చేశారు, ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ప్రగతి ఉన్నది అనేటువంటిది తెలియజేయడం కోసం ఆయన పర్యటన చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో అంగళ్ళ దగ్గర ఘర్షణలు జరిగినాయి, గతంలో పాదయాత్రలు జరిగినాయి, ప్రతిపక్ష నాయకులు పర్యటనలు చేశారు, అది వారికి ఉన్న హక్కు, ప్రజా సమస్యలపైన స్పందించాలి, వాటికి ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ప్రభుత్వం తీసుకోవచ్చు. ఉదాహరణకి గాలేరు నగరి హంద్రి నివా అనుసంధాన పథకంలో 5,300 కోట్ల రూపాయలు అక్రమంగా కాంట్రాక్ట్ రూపంలో ప్రస్తుత మంత్రికి కట్టబెట్టారు అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది అవునో కాదో పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి అనేక పద్ధతులు ఉన్నాయి, కానీ దాన్ని ఎదురుదాడి చేసిన దాని వల్ల ప్రయోజనం లేదు. కార్యకర్తలు పాలక పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వినతి పత్రం ఇస్తామని పోయారు. వినతి పత్రం ప్రతిపక్ష నాయకులకి ఇస్తారా, ప్రభుత్వానికి ఇస్తారా, ప్రభుత్వాధినేతకి ఇస్తారా? అలాగే పొంగునూరు పట్టణం లేకే రాకూడదు మరి అనేటువంటి షరతు. పొంగునూరులో అదే రోజు పాలక పార్టీ శ్రేణులకి నిరసన ప్రదర్శన చేసుకోవడానికి పోలీసులు అనుమతించారు. ఎలా ఇచ్చారు, ఎవరికి వ్యతిరేకంగా నిరసన? సహజంగా ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే, ప్రజా వ్యతిరేకంగా ఉంటే నిరసనలు తెలియజేస్తారు. పోనీ పాలక పార్టీ వాళ్ళు కూడా తెలియజేశారు అనుకోండి, అదే రోజు అనుమతి ఎందుకు ఇవ్వాలి పోలీసులు? అంటే పోలీసుల వ్యవహార శైలి పాలక పక్షం పట్ల ఒక వైఖరి, ప్రతిపక్షాల వైపున ఒక వైఖరి ఉన్నదనేది చాలా స్పష్టం. అక్కడ ఘర్షణలు జరిగినాయి, కేసులు పెట్టారు. ఈరోజు ఆ తతంగంలో భాగంగానే కొనసాగుతున్నటువంటి ఈ వ్యవహారంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.